రేడియో సర్జరీ అనేది యాక్చువల్గా సర్జరీ కాదు. నైఫ్ పెట్టకుండా రేడియేషన్ యూజ్ చేసి ట్యూమర్ సెల్స్ని హై డోస్ రేడియేషన్ ఇచ్చి కిల్ చేయటం. అండ్ ఇది ఒక సెషన్లో యూజువల్గా కంప్లీట్ అయిపోవడం అండ్ సర్జరీతో ఈక్వల్ రిజల్ట్స్ ఉండటం కారణంగా రేడియో సర్జరీ అని పేరు ఇవ్వటం జరిగింది. అండ్ ఈ రేడియో సర్జరీస్ మా ఇన్స్టిట్యూట్లో ఇక్కడ హెచ్సిజి క్యాన్సర్ సెంటర్లో గత కొద్ది కాలంగా మేము చేస్తున్నాము. ఇప్పటికి అరౌండ్ 20 to 25 కేసెస్ మేము సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడం జరిగింది. ఇంతకాలం ఒక రిజల్ట్ ఒక డేటా గురించి మేము వెయిట్ చేయటం జరిగింది, పేషెంట్ ట్రీట్ అయిన పేషెంట్కి ఎంతవరకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయనే చూసుకోవడానికి. సో ఇప్పుడు మంచి రిజల్ట్స్ వస్తున్నాయని తెలియటం వల్ల దీన్ని ఇంకా కొంచెం లార్జర్ స్కేల్లో తీసుకెళ్ళడానికి ఈ రేడియో సర్జరీ క్లినిక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రేడియో సర్జరీ క్లినిక్స్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం, అది కూడా మన విశాఖపట్నంలో, అది కూడా నేను వర్క్ చేస్తున్న సెంటర్లో, హెచ్సిజి క్యాన్సర్ సెంటర్లో రావటం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ రేడియో సర్జరీ క్లినిక్స్ అనేవి ఎక్స్క్లూజివ్గా ఆపరేషన్ వీలు కానీ బ్రెయిన్ ట్యూమర్స్లో చేయటం అనేది సహజంగా జరుగుతుంది. సో ఎవరైనా పేషెంట్స్ బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవాళ్ళు ఈ రేడియో సర్జరీ క్లినిక్స్ అంటే ట్యూస్డే రోజు ఎక్స్క్లూజివ్గా ఫ్రీ ఆఫ్ ఓపీడీ ఛార్జెస్ కన్సల్టేషన్ అనేది చేయటం జరుగుతుంది. ఇక్కడ బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కన్సల్టేషన్కి రావచ్చు, ఫ్రీ వాక్ ఇన్ అండ్ కన్సల్టేషన్. సో ప్లీజ్ అవైల్ దిస్ ఫెసిలిటీ. మన ఇండియాలో 80s 90s ఎంటర్ అయింది, స్లోగా పికప్ అయింది. కానీ వైజాగ్కి ఇలా రావటం రేడియో సర్జరీ చాలా మంచిదే. ఎందుకంటే మనకి చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు బ్రెయిన్ ట్యూమర్స్తో. చాలామందికి మేము ఆపరేషన్ చేయగలను, కానీ కొంతమందికి ఆపరేషన్ చేయడం కష్టమవుతుంది వాళ్ళ ఏజ్ వల్ల, లేకపోతే ట్యూమర్ చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ పక్కన ఉండొచ్చు, లేకపోతే మల్టిపుల్ ట్యూమర్స్ ఉండొచ్చు, క్యాన్సర్ వేరే చోట ఉండి బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు. అలాంటి వాళ్ళని మనం సర్జరీ చేయడం వీలవదు. అలాంటి కేసెస్ని రేడియో సర్జరీ ముందు మనం ఏ బాంబేయో లేకపోతే వెల్లోరో హైదరాబాదో పంపించాల్సి వచ్చేది. కానీ ఈ మధ్య రేడియో సర్జరీ ఇక్కడికి రావటం వల్ల సింగిల్ స్టాప్ మన ఈ క్యాంపస్ లోపలనే న్యూరో సర్జరీ అవైలబుల్, రేడియో సర్జరీ అవైలబుల్. సర్జరీ అవ్వాల్సిన వాళ్ళకి మేము చేసేస్తాం. ఎవరికైతే వీలవుదో ఇక్కడ రేడియో సర్జరీ చేయొచ్చు, బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ దీనివల్ల ఏంటంటే పేషెంట్కి హీ నిడ్ నాట్ స్టే ఇన్ ద హాస్పిటల్ ఫర్ ఎ లాంగ్ టైం. 2-3 డేస్లోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు, స్కార్ ఉండదు, సర్జికల్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఉండదు, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు.